తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ మొదటి విడతలో 100,000 రూపాయలు చేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రైతులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 947 కోట్ల రూపాయలు మొదటి విడతలో మాఫీ కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికల్లో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్న పాలమూరు రైతులతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే 200,000 రుణమాఫీని ఏకకాలంలో చేసేందుకైతే నేడైతే పూనుకుందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 947 కోట్ల రుణమాఫీ చేసేందుకు మొదటి విడతలో పూనుకుంది. దానిలో భాగంగానే నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అయితే మా రైతులతో ముఖాముఖి కానున్నారు. దానిలో భాగంగానే మహబూబ్నగర్ రూరల్ మండల్ సంబంధించి ఇప్పుడు రైతు వేదికలకైతే రైతులందరూ కూడా క్యూ కడుతున్నానని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం రైతు వేదిక దగ్గర ఉన్నాం, రైతులు ఉన్నారు మన దగ్గర. ఏదైతే ఏకకాలంలో ఉన్నటువంటి 100,000 రూపాయలు రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీకి సంబంధించినటువంటి వాళ్ళకు రుణమాఫీ అయిన తర్వాత రైతు వేదికలకైతే రైతులు వస్తున్నారు, రైతులు ఉన్నారు మన దగ్గర మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత మాఫీ? 2018 40,000 తీసుకున్నాము. ఆ నుంచి అట్లే రెన్యువల్ చేసుకుంటా లాస్ట్ ఇప్పుడు 78,000 అయింది. 78,000 కూడక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అని మాకు లిస్ట్ కూడా వచ్చింది, తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ వచ్చినందుకు మాకు చాలా సంతోషము. ఆ రుణాన్ని ఒకవేళ ఈ గవర్నమెంట్ చేయకుంటే నానా కష్టాలు పడేటోళ్ళం ప్రతి రైతు. నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క రైతు మిత్తి కూడా కట్టలేని పరిస్థితులు ఉండే ఈ టైంలో, ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి సీఎం గారు ఎట్లా ఆలోచన చేసుకున్నారని మంచిగా ఉద్దేశంతో రైతులకు ఒక పరమాణం పెట్టినట్లు, ఈ రైతులకు ప్రతి ఒక్కరికి 200,000 రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిన ఆ మాట నెరవేర్చుకున్నాడు. ఆ సంతోషం మాకు ప్రతి ఒక్కరికి, తెలంగాణ రైతులకు అందరికి సంతోషమే. కాబట్టి ఈరోజు మేము పెద్ద ఎత్తున పండుగ చేసుకున్నాం. అయితే ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ అవుతుంది, రైతు రుణమాఫీ అయిన తర్వాత రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. ఈ రుణమాఫీ అయిన తర్వాత కూడా రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదు ప్రభుత్వం అని కొంతమంది రైతులు కూడా ఆందోళన చెందుతారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 100%, 100%, ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు కూడా చెప్పిండు ఇట్లే మీరులాకని అన్నారు. 100%, ముక్కు నేలకు రాసి కూడా ఖచ్చితంగా నేను రైతు భరోసా కూడక ప్రతి ఒక్క రైతుకి ఇస్తాను కూడక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి. అది కూడక 100% ఖచ్చితంగా చేసాడు, ఏ ఒక్క రైతు కూడా మిస్ కాడు. ఓకే, మరొక రైతు ఉన్నారు, మాట్లాడదాం. తాత చెప్పండి, చాలా రోజుల తర్వాత కూడా మీకు రుణమాఫీ అయింది కదా, రుణమాఫీ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది తాత? మీరు వస్తుంది కదా ఇప్పుడు రైతు వేదికకు వచ్చిండ్రు, రుణమాఫీ అయింది, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మాకు సంతోషంగా అనిపిస్తుంది. ఎన్ని తీసుకున్నాను నేను? 45,000 తీసుకున్నా, 75,000 వరకు మాఫీ అయింది. ఇప్పుడు మంచిగా సంతోషంగా అనిపిస్తుంది. ఆయన 6 గ్యారంటీలలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తాన్నాడు. రుణమాఫీ మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి వారి యొక్క రైతుల యొక్క రుణమాఫీ చేసిండు. తాత చెప్పు, నీవేమి తీసుకున్నావు, ఎట్లా అనిపిస్తుంది రైతు రుణమాఫీ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? కానీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దానికి ఈరోజు కూడా ఈ ఒక రుణమాఫీ జరిగిన దానికి మాకు కూడా సంతోషం ఉంది. కానీ నేను కూడా 120,000 తీసుకున్నా, 60,000 తీసుకుంటే 120,000 అయింది బ్యాంకులో. కానీ 60,000 పోయిన ప్రభుత్వము 60,000 మాఫీ చేసింది, ఇంకా 60,000 ఉంది. ఆ 60,000 మాఫీ అయిందా వచ్చిందా లేదా తెలియదు నాకు. కానీ ఇప్పుడు నా ఒక్కరికి కాదు, ఈ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ రైతులకు కూడా ఇంత మేలు చేసిండ్రు సీఎం రేవంత్ రెడ్డి అంటే కూడా చాలా మాకు కూడా సంతోషం ఉంది. అందుట్లనే ఇప్పుడు ఈ సీజన్లో రైతు, ఇప్పుడు మన రైతు అదింది కదా, ఏది మన రైతు భరోసా, అది కూడా సాయం చేస్తే కూడా మాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. వచ్చే ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డినే గెలిపిస్తామని చెప్పి అనుకుంటున్నాము. మేము అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేరి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నడుస్తున్నాం ఇంతవరకు, అట్లా చేస్తారని చెప్పి కూడా మాకు కూడా భరోసా ఉన్నది.
సో ఇది ఓవరాల్గా మొత్తం అయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి మొత్తం కూడా 947 కోట్లు అయితే ఏకకాలంలో ఈరోజు 4 గంటలకే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ జరగబోతుంది. అదేవిధంగా రానున్న ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ కూడా చేయబోతున్నారని చెప్పేసి రైతు వేదికల దగ్గరికి అయితే రైతులు క్యూ కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు 4 గంటలకు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క ఏకకాలంలో జరిగేటువంటి 1 లక్ష రుణమాఫీ వాళ్ళు విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 జిల్లాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నారాయణపేట, గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, అదేవిధంగా జోగులాంబ గద్వాల ఈ మొత్తం 5 జిల్లాలో కూడా మొత్తం కూడా రుణమాఫీకి సంబంధించిన విషయాల్లో కూడా రైతులు కూడా వానాకాల సమయంలో రైతు రుణమాఫీ చేసినందుకు వారు ఎంతో ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్నగర్.